ఎండి ఇస్మాయిల్ మేడం. హుజూరాబాద్ లో ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా మేడం, ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఓటు ఎవరికి వేసుడు అని అంటే, ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ అన్ని విధాలుగా సాయం చేసుకున్నారు అందరికి. ఆ పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవాలని ఉన్నది. ఈటల రాజేందర్ సార్ మొన్నటిదాకా అందులోనే ఉండే, కానీ అందులోనే ఉండగానే చాలా మందికి, బాగా మందికి లేదా వాళ్ళకు వాళ్ళ వీళ్ళకి ఏమి సాయం చేయలేకపోయాను మేడం. వాళ్ళ కింద లీడర్ వాళ్ళకే చెప్పుకుంటూ పోయాను. అంతేకాని మా ఒక నేను కళాకారుణ్ణి మేడం. 22 సంవత్సరాల నుండి నా ఫీల్డ్ ఇది, నన్ను ఆదుకున్న వాళ్ళు లేరు ఇప్పుడు. కేసీఆర్ సార్ ఏ ప్రోగ్రామ్ పెట్టినా మాకు హైదరాబాద్లో ప్రోగ్రామ్ వస్తుంది. మొన్నటికి మొన్న 15 ఆగస్టులో అక్కడ పోయి ప్రోగ్రామ్ కూడా 50 మంది మహిళలను తీసుకుపోయి ప్రోగ్రామ్ ఇచ్చేస్తున్నాం. అయితే మేము ఈ నియోజకవర్గంలో నన్ను గుర్తించలేదు మా సార్. ఈటల రాజేందర్ సార్ మమ్మల్ని 22 సంవత్సరాల నుండి ఇదే ఫీల్డ్లో ఉన్నాను, నాకు కనీసం గుర్తింపు లేదు, కనీసం నాకు నకిలీ వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు కానీ మాకు ఉద్యోగం రాలేదు. నేను మా 3 మండలాలు తిరిగి అడగండి నా గురించి. ఇస్మాయిల్ గవర్నమెంట్ పాఠశాలలలో ప్రతి ఒక్క చిన్న అమ్మాయి కా నుంచి పెద్ద పెద్ద వాళ్ళ దాకా డ్యాన్సులు నేర్పించిన, పాటలు నేర్పించిన, వాళ్ళకు ప్రోగ్రాంలు ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసిన. తెలంగాణ రాకముందు మా కేసీఆర్ సార్ మీద కూడా, మా ఈటల రాజేందర్ సార్ మీద కూడా చాలా పాటలు పాడినాం మేము స్కూల్లో. అయినా కానీ మమ్మల్ని గుర్తించిన వాళ్ళు లేరు ఇప్పటిదాకా. మా బాధ ఏంటంటే అది. తెలంగాణ అవతరణ వేడుకొచ్చను నగ దారిలో, జాతరచ్చను నగ దారిలో, వెన్నెల గాయంగా పండుగచ్చను నగ దారిలో, పండుగచ్చను నగ దా. ఇలాంటి పాటలు చాలా వాడాము, చాలా ప్రోగ్రాం చేసి 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 మేడం మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఇప్పటికైనా మేము అదే వృత్తిలో ఉన్నాం కానీ వేరే వృత్తి పోలే, కానీ మాకు సాయం సహకారాలు ఇది అందలేదు. మా ఇల్లు కట్టుకుందామంటే ఆ ఇల్లు చూసారు ఒకసారి, ఇల్లును కూడా తీయండి సార్, మాది మా ఇల్లు గట్లనే ఉన్నది, మేము అలానే ఉన్నాం. ఆయన మాకు మాకు సాయం సహకారాలు అందకున్న పర్లేదు, కానీ నియోజకవర్గంలో ఎవరు బీద ఉన్నారు, ఎవరు బిక్కు ఉన్నారు, ఎవరికి ఇల్లు లేకున్నారు, ఎవరి గది ఆలోచించి అందరు ఇవ్వాలి. అదే హరీష్ రావు సార్ నియోజకవర్గంలో చూడండి ఏదో చక్కదిద్దుకున్నారు, 3-4 వేల బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారు. మా సార్ కూడా, మా ఈటల రాజేందర్ సార్ ఆ సార్ కూడా ఆర్థిక శాఖ మంత్రి ఉండే, మరి మాకెందుకు ఇవ్వాలి అప్పుడు? మీ చెప్పేది ఏంటంటే మేడం, మళ్ళీ అధికార పార్టీని గెలిపించుకుంటే మళ్ళీ ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని మాకు నమ్మకం. టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే జరుగుతుంది అనుకుంటున్నారా? బీజేపీ పార్టీ అధికార పార్టీ ఏది ఉంది మేడం మన రాష్ట్రంలో? టీఆర్ఎస్. దాన్ని అది గెలిపించుకుంటే ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుందని మా నమ్మకం ఉంది మాకు అది. ఎందుకంటే రాజేందర్ సార్ ఉన్నప్పుడు కూడా ఏం అభివృద్ధి అనేది బాగా జరగలేదు ఇక్కడ. మాకు చూడడానికి ఇక్కడ మోరీలే లేవండి, మా మోరీలు లేవు, కనీసం వాటర్ వచ్చడానికి వాటర్ కూడా లేదు మేడం. సారే కదా ఇన్ని రోజులు అయితే వేయలేదు, సారే కదా మాకు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా అయిపోయింది ఇక్కడ మా పరిస్థితికి. అది విన్నారా? అది మేము ఒక కళాకారులై ఉండి మాకు అట్టి నకిలీ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు, 25,000 జీతం ఇస్తున్నారు వాళ్ళకు, కొందరి పాట కూడా వాడస్తలేదు సరిగా. మేము 22 సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్లే, మాకు వేరే సైడ్ బిజినెస్ లేదు, ఏది లేదు, ఇది దీని మీద ఏమొస్తున్నా మా పిల్లల్ని చదువుకోవాలి. కళాకారులు అంటున్నారు కదా, ఒక చిన్న పాట కేసీఆర్ గురించి ఒకసారి పాడండి మేడం. కేసీఆర్ సార్ గురించి కాదు, మా ఈటల రాజేందర్ సార్ ఉన్ను మా కేసీఆర్ సార్ మీద ఒక పాట పెట్టాము. అప్పుడు తెలంగాణ రాలేదు మేడం, తెలంగాణ రాకముందు ఏం చేసిన అది కదా నాయన మన తెలంగాణకు ఆంధ్రకు మన క్రికెట్ పోటీ పడ్డదన్నా, అప్పుడు ఇంకా తెలంగాణ రాలేదన్నా, మన కేసీఆర్ సార్ కెప్టెన్, వైస్ కెప్టెన్ మన ఈటల రాజేందర్ సార్ అన్న, ఇక ఈ ఇద్దరు పోటీలలో ఆడి దిక్కేనంటే బొత్స సత్యనారాయణ ఉన్నాడన్న, ఇంకో వేరే గోపాలరావు సార్ ఉన్నాడన్న, ఇక వీళ్ళిద్దరి మధ్యలో క్రికెట్ పోటీ పడ్డదన్నా, మా కేసీఆర్ సార్ ఏం చేసినాడే బొత్స సత్యనారాయణ, నేను టాస్ ఎత్తాను, నేను టాస్ గెలిచిన నువ్వు బౌలింగ్ చేయాలని, బౌలింగ్ను కనుక నేను సిక్సర్ కొట్టకపోతే నేను తెలంగాణ ఇట్లా పెట్టిపోతానని సవాల్ చేసిండన్నా. అరే బాలు మీద బాలు వచ్చే ఓ రన్ను, బాలు మీద బాలు వచ్చే ఓ రన్ను, ఏ సిక్స్ మీద సిక్స్ కొట్టే ఓ రన్ను, సిక్స్ మీద సిక్స్ ఫోర్ల మీద ఫోర్లు కొడదా ఉంటే ఆంధ్రలో గుండెలకు వెళ్ళవనే కార్యాలయాలు ఉన్నాయన్న. ఇక మన అటు ఇటు అయిన వాళ్ళే మన రాజేందర్ సార్కు, మన కెప్టెన్ మన వైస్ కెప్టెన్ రాజేందర్ సార్కు బౌట్ బ్యాటింగ్ వచ్చిందన్న. అరే ఫోర్ మీద ఫోర్ కొట్టే ఓ రన్ను, ఫోర్ మీద ఫోర్ కొట్టే ఓ రన్ను, ఫోర్ల మీద ఫోర్లు సిక్స్ల మీద సిక్స్లు కొడతా ఉంటే ఆంధ్రలో గుండెలకు వెళ్ళవనే కార్యాలు కలవు అన్నాయన్న. ఇక మాది బ్యాటింగ్ అయిపోయింది, ఇక మరి ఆంధ్రలో బ్యాటింగ్ వచ్చిందన్న. మా కేసీఆర్ సార్ బాల్ పట్టుకుని గిర్ర 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 దింపుతా ఉంటే ఆంధ్రలో గుండెలకు వెళ్ళవనే కార్యాలు
కలవనే అన్న అరే వాళ్ళ మీద బాలు వేసే ఒరన్నో వాళ్ళ మీద బాలు వేసే ఒరన్నో అయ్య బొళ్ళు మీద బొళ్ళు వాయే ఒరన్నో బొళ్ళు మీద బొళ్ళు వాయే ఒరన్నో బొళ్ళు మీద బొళ్ళు క్యాచ్ల మీద క్యాచ్లు బోల్డ్ అయిపోయిన ఇక అంతలోనే వందకు ఆల్అౌట్ అయ్యి తోక ముడుచుకొని వెళ్ళిన తెలంగాణ తోటి పెట్టుకోవద్దని పోయిన ఇక అంతలోనే మాకు తెలంగాణ వచ్చింది ఇక సంబరాల మీద సంబరాలు మాకు అంతులేని సంబరాలు మాకు కేసీఆర్ సారు వందనాలు 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 అన్నా.